వైబ్రెంట్స్ ఆఫ్ కలం అంటే కేవలం నేను ఆ మాటకి ట్రాన్స్లేట్ చేయట్లేదు, అబ్దుల్ కలాం గారి కలలు. ఆయన చనిపోయినా కూడా, మన మాజీ రాష్ట్రపతి కదా ఆయన, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆయన సందేశాన్ని, ఆయన కృషిని, ఆయన ముఖ్యంగా యువతకి, విద్యార్థి లోకానికి ఇచ్చిన సందేశాన్ని రాష్ట్రమంతా వ్యాప్తి చేస్తున్నందుకు వైబ్రాంట్స్ ఆఫ్ కలాం సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ రవిరాజు గారిని, మరి మన జిల్లా కోఆర్డినేటర్, కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ లలిత గారిని, ఈ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీ కోఆర్డినేటర్ హరిప్రసాద్ గారిని, ఇతర మిత్రుల్ని, ఎంతగానో కృషి చేస్తున్న వీరందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి అతి సామాన్య స్థితి నుంచి ఒక చేపలు పట్టే కుటుంబంలో పుట్టినటువంటి కలాం గారు మన దేశానికి రాష్ట్రపతి కావటమే కాకుండా ఆయన దేశానికి 5 రాకెట్స్ని, క్షిపణుల్ని తయారు చేశాడు. అది చాలా గొప్ప విజయం ఆయన సాధించింది. దేశ రక్షణ వ్యవస్థకి అది బలీయమైనటువంటి కృషి. ఆ రాకెట్లని కనిపించడం అనేది 5 క్షిపణులు, వాటి పేరేమిటంటే పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్. 5 రాకెట్లని తయారు చేశాడు ఆయన దేశంలో మొదటిసారిగా. అది ఆయన ఘనకీర్తి. ఆయన యువతకి, విద్యార్థి లోకానికి ఒకే సందేశం ఇచ్చాడు, ఏమిటంటే కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి అని. ఆయన చివరిదాకా కలవరిస్తూనే, ఆ కళ కంటూనే మన విద్యార్థి లోకం ఆయన సందేశాన్ని పాటిస్తారనేటువంటి విశ్వాసంతో ఆయన వెళ్ళిపోయారు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి. ఆయనకి నా వినయాంజలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిల్లీ న్యూస్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కొట్టండి.